అవ్వదాతలకు అందించే పెన్షన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెంచినందుకు వేమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు హోస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు జులై నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో 2,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలకు, 1,000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారని గుర్తు చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషగిరిరావు, ఏరియా కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, ఏపీఎం శోభన్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ పంచాయతీ సెక్రటరీ గారు కాడు కొడుకునే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇంకా దాని గురించి అందరికి బాగా తెలుసు. ఆ యాక్ట్ అమలు జరుపుకుంటే మీరు ఏ ఎకరం పొలం అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా మీరు వాళ్ళ ఉన్న పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిస్థితి. అలాంటి యాక్ట్ మీద కూడా రద్దు చేస్తా సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ మీ అందరికీ తెలుసు, 5 రూపాయలకే మంచి రుచికరమైనటువంటి భోజనం పెట్టే పరిస్థితి. 5 రూపాయలకి భోజనం అంటే ఆశాస్పదంగా ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పెట్టి చూపించారు. ఆయన పెట్టిన అన్నా క్యాంటీన్లు కట్టిన క్యాంటీన్లు కూల్చి వేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తన విడదీయాలి అని చెప్పే భావంతో, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు అయితేనేమి, ఎవరైతే కిడ్నీ బాధితుల పెన్షన్లు అన్ని కూడా పెంచడం జరిగింది. దీన్ని అందరూ కూడా గమనించాలి, మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదించాలంటే రాజు తలుచుకుంటే డబ్బులో పొదవా అంటారు, మన అందరికీ తెలిసిన సామెత ఇది. పాతకాలంలో రాజుగారు తలుచుకుంటే ముందు 100 కొరడా అనేవాడు, లేకపోతే 1,000 కొరడా డబ్బులు అనేవాడు. అట్లాగే ఇవాళ ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది. మభ్యపెట్టి మోసం చేసే మాటలు చెప్పడం అనేది జరగదు. మీకు అదేవిధంగా బస్సు ప్రయాణం ఫ్రీ కానీ, మళ్ళీ 18 నుంచి పెన్షన్ అందుకునేలో మహిళలందరికీ ఇంటికి 1,500 తీసుకొచ్చిస్తాం. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్లో ఇన్ఛార్జి చైర్మన్ బోనిగెల జైసన్ బాబు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 11 అంశాలలో 1-2 అంశాలు వాయిదా పడగా 9 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈనాటి ఎజెండాలోని మొదటి అంశము మన ప్రభుత్వ తరుణాలకు పరిస్థితులను తిరిగి 3 సంవత్సరాల కాలంలో రెన్యువల్ చేయవలసినట్టుగా కోరిన మీదట 33.33% అతి తక్కువ పాఠ తప్పుదాలు చేసి 3 సంవత్సరాలకు విద్యార్థులు విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని వినయంతో కూడిన విద్య నేర్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణ్ రావు తెలిపారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరం 10వ తరగతిలో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో మండే సుశాంత్, షేఖర్, మునీషా, కట్టుపల్లి, నేహాలు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కొత్తపల్లి అబ్బయ్య, అనంతమల జ్ఞాపకార్థం వారి కుమార్తె ఎలమంచలి మనోరమ్మ 4,005 రూపాయలు, మైనేని శివరామయ్య హైమావతిల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు మైనేని రత్నప్రసాద్ 3,006 రూపాయలు, 2,007 రూపాయల చొప్పున విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు శనివారం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు బాలికల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిగా అందచేయనున్నట్లు ప్రకటించారు. ఒక దాత మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ 4,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 అలా ఇస్తారని చెప్పి చెప్పాను. మరి
దానికి సంబంధించి మనం మీ అందరూ కూర్చొని సభ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకుందాం. మీరైతే కనుక సంవత్సరం మొదటి నుంచి చక్కగా చదువుకోండి, విమర్శ చేసేవారైనా కానీ మనల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే విమర్శ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు అధపాదానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మన మన విమర్శ చేస్తే కరెక్ట్ అయితే కనుక సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలి. వినయం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు అలవర్చుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకుని చక్కగా మీరు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. నాకు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మరి ఇదే పాఠశాలలో నేను చదువుకున్నాను, నాకు ఒక 3 సంవత్సరాలు సీనియర్ శ్రీ కొత్తపల్లి మాధవరావు గారు. నాకు ఏదైనా డౌట్ వస్తే కనుక ఈ హెడ్మాస్టర్ సంబంధించి మీరు ఇట్లా చూసి ఇంకా మళ్ళా ఆగస్టు 15 ఎప్పుడో మళ్ళీ ఆ విద్యార్థులకి ఇస్తారు. ఇంకా చాలా తిరుగులైకి వచ్చినప్పుడు అంటే మందిలో మన గౌరవించారు అనేది వాళ్ళకి ఫీలింగ్ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మరి కార్యక్రమం ఏర్పాటు అడగంగానే ఉట్టుకున్నందుకు మరి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హెచ్ఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే మరి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్స్కి గత సంవత్సరం మరి అందరు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చక్కగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మనం ముందుగానే మేల్కొని పెట్టుకుని మరి గత సంవత్సరం 4-5 వచ్చింది, ఇంకా ఎక్కువ మందికి వచ్చేట్టుగా. ఎందుకంటే దాంట్లో పాపం ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు, మీరు కూడా దాన్ని తగిన విధంగా స్పందించాలని. అయితే ఏంటంటే మీకున్న ఆర్థిక వనరులు ఇంటి దగ్గర సమస్యలు ఉంటాయి, కానీ మీరు కష్టపడి చదువుకుంటే జీవితంలో ఇదే 10th కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి కూడా మీరు అందరు కూడా సిద్ధంగా ఉండాలని. ఇంకా హెడ్ మాస్టర్ గారు ఇందాక అడిగారు ఇంటర్మీడియట్లో పిల్లలకి, మేము చేతనైన వరకు మేము కూడా కోఆపరేట్ చేస్తామని. ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయటానికి నేను, ఎందుకంటే గత సంవత్సరం కూడా కలదోళ్ళు ఇచ్చాము అందరికి, ఈ సంవత్సరం ఏదైనా మెడికల్ క్యాంప్ ఏదో ఒకటి పెట్టి అది ఒకటి చేద్దామని ఉంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి సంబంధించి 4 ఎకరాల మాగాడి భూమి పాట పాడుటకు దేవస్థానం వారు నిర్ణయించారు. దానికి సంబంధించిన సర్వే నెంబర్ 299లో 3.96 సెంట్ల మాగాని భూమి మరియు దేవస్థానానికి సంబంధించిన షాప్ నెంబర్ 12 అద్దెపరంగా పాట వేటకు ప్రకటన చేయడం జరిగింది. ఈ నెల 20వ తేదీ గురువారం సాయంత్రం రేపల్లి డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వారి సమక్షంలో బహిరంగ వేలం పాట జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలవారు మాగారి భూమి పాట పాడుకున్నట్టుకు 2000 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసిందిగా ఉంటుందని తెలియజేశారు. ఇతర వివరాల కొరకు ఆలయ కార్యాలయం నందు సంప్రదించవచ్చని కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలిపారు. నమస్కారం. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి మాగాణి భూమి సర్వే నెంబరు 299లో గల 3 ఎకరాల 96 సెంట్ల మాగాణి భూమిని 3 సంవత్సరాలకి లీజుకు ఇచ్చటం కోసం ఇవ్వడం కోసం ఈ నెల 20వ తారీఖు గురువారం సాయంత్రం 4 గంటలకి దేవస్థానం ఆవరణలో బహిరంగ వేలంపాట నిర్వహించబడుతుంది. అలాగే దీంతోపాటుగా ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ షాప్ నెంబరు 12కి అది కూడా గడువు తీరింది. దానికి సంబంధించినటువంటి బహిరంగ వేలంపాట కూడా అదే రోజు 4:30 నిమిషాలకి సాయంత్రం 4:30కి అది కూడా బహిరంగ వేలం ద్వారా మరి హెచ్చు పాటదారులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాగాణి భూమికి
డిపాజిట్గా 2,000 రూపాయలు చెల్లించాలి, షాపుకి 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. మరి ఎవరు ఎంత పాడుకున్నా సరే ఆ మాగాణే భూమి కౌలు పూర్తిగా వెంటనే చెల్లించాలి. షాపు అద్దె 1 సంవత్సరంకి సంబంధించినటువంటి కౌలు అద్దె, షాపు అద్దె పూర్తిగా సంవత్సరాలకు సంబంధించి ముందుగానే చెల్లించాలి. ఈ షరతులకు లోబడి ఈ బహిరంగ వేలంపాట నిర్వహించబడుతుంది. ఈ బహిరంగ వేలంపాట రేపల్ల ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వారి సమక్షంలో నిర్వహించబడుతుంది. ఆసక్తి గల వారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో ఈరోజు శనివారం రిలయన్స్ స్మార్ట్ షాపింగ్ బజార్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ స్మార్ట్ బజార్ నందు అనేక రకాల కూరగాయలు, నిత్యావసర సరుకులు, శాండల్ ఐటమ్స్, అనేక కంపెనీల డిటర్జెంట్ పౌడర్లు, గృహ అలంకారాలకు సంబంధించిన సరుకులు, పసందైన డ్రింక్ బాటిల్స్, పండ్ల పాల ఉత్పత్తులు, అనేక రకాల డ్రై ఫ్రూట్స్, వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల నిత్యావసర సరుకులపై ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ ఉంది. ఈ సరుకులు ధరలకు వినియోగదారులకు అందించే విధంగా స్మార్ట్ బజార్ ఓపెనింగ్ చేయడం జరిగిందని తెలిపారు. వినియోగదారులు అనేక మంది షాపింగ్ మాల్ నందు షాపింగ్ చేసి తమకు కావలసిన నిత్యావసర సరుకుల్ని ఖరీదు చేస్తూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పెదపురపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ గెలుపునికి సంఘీభావంగా టీడీపీ మహిళలు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. పెదపురపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పీసపాడు గ్రామం నుంచి కృష్ణా జిల్లా వేదాద్రి యోగానంద లక్ష్మి నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర. భాష్యం నవీన్, సత్యమణి, దీప్తి, భాష్యం ప్రవీణ్ సిస్టర్, శివరంజనీలు, మహిళలు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో బర్రెకి వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందని, జగన్ గగ్గోలు పెట్టడం ఎందుకో అర్థం కావటం లేదని తెలిపారు. ఈవీఎం ట్యాపరింగ్ చేసే వీలుంటే ఎన్డీఏకి గతంలో వచ్చిన స్థానాల కంటే 60 పై చిలుక స్థానాలు తక్కువగా ఎందుకొచ్చాయో జగన్ చెప్పాలని తెలిపారు. గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదో సమాధానం చెప్పాలని అన్నారు. ఈవీఎం ట్యాపరింగ్ చేసే వీలు ఉంటే కేంద్రం 400 పై చిలుక స్థానాల్లో విజయం సాధించేది కదా అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. 11 సీట్లు వచ్చేసరికి మతిపోయి మాట్లాడుతున్న జగన్ కి చెప్పడం కంటే బర్రెకి చెప్పడం బెటర్ అని ఎన్నికలు జరిగిన విధానం అర్థం చేసుకుని జగన్ కి నువ్వన్నా చెప్పాలని బర్రెకి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వందనం చేసి పరిస్థితిని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్ల తాను ఓడిపోయాలని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా. ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా 11 సీట్లతోటి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో 11 సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సీపీ నేతలంతా కూడా దొంగలు పెడుతూ ఉన్నారు.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా. ఈరోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసింది ఎవరమ్మా, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే వాటి చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే కనుక జరిగితే మరి కేంద్రంలో గతంలో 350 పైచిలుకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో 290 పైచిలుకు మాత్రమే సీట్లు వచ్చినాయి, అంటే 60 సీట్లు తగ్గినటువంటి 60 సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది. మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి 300 పైచిలుకు స్థానాలు దాటి 400 పైచిలుకు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్న మరి అక్కడ తెచ్చుకునేవాళ్ళు కదా. ఆ విషయం ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఈ దగ్గరకు రావడం జరిగింది తల్లి. నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నావమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రాసెస్ ఈవీఎం ద్వారా ఓట్లు వేయడం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి 151 సీట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా. అప్పుడు వస్తే ఏమైనా 151 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ, ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్. ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మంచి విధానం కాదు. దాన్ని నవద్రంపాడి నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాలు నిద్రపోయాను, కాలం గడిచిపోయింది, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కనుక నిద్రపోతే మళ్ళీ కాలం గడిచిపోతుంది. అప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.